రక్తం అనేది మనం ఎక్కడ కూడా తయారు చేయలేనటువంటిది, మన శరీరంలో మాత్రమే తయారవుతుంది. దాంట్లో కూడా మళ్ళీ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ గ్రూప్ గల వ్యక్తి వాళ్ళకు మాత్రమే చేయగలుగుతుంది. ఇది మనం బయట నీళ్ళు పెట్టినట్టుగా లేదా పెట్రోల్ ఇలాగా మనకు అలాంటి వస్తువులు పదార్థాలు కాదు. మరో ఇంకోటి మన శరీరంలో రక్తము చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రక్తం అనేది మనం ఎవరికైనా కానీ దానం చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడినట్టుగా మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతోమంది ఈ రక్తదానం చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడినట్టుగా మనం భావిస్తున్నాం. అలాగే రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఈరోజు మన గుత్తి మండలంలో మనకి శిక్షావళి పూర్తిగా పేరే పోయింది. బ్రెడ్ శిక్ష అని ఎన్నోసార్లు ఆయన రక్తదానం చేసి కనీసం అంటే 72 సార్లు చేసినాడు. నాకు తెలిసి 20 టైమ్స్ చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాడు. అదేవిధంగా ఆయన చేయడమే కాకుండా ఆయనకు వెన్నెముకగా నుంచి వాచి ఆయనకు తోడ్పాటును అందిస్తూ మిగిలిన కుర్రవాళ్ళు మనకు ఆరోగ్యంగా ఉన్నటువంటి కుర్రలు బ్లడ్ అందివ్వడానికి కూడా తోడ్పాటును అందిస్తూ వాళ్ళకు తగిన పారితోషికాలు ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ